Hello friends, welcome to my YouTube channel. So, ini rose itu memang night ocean, bari ocean ini. Ma pakenya orang kata kerja warga itu, modal itu tuh naik, ada arul bosnya itu mata itu. So, buat ikut siapa itu, mungkin itu enggak ada itu jadi sendiri. Abang ini pura, baik itu tuh naik abang ini lebih jenak kuasa mai itu. Ini video cuy, istilahnya. Cuman dia siapa lagi yang enggak ikut tuh naik, so buat kuasa mungkin mau balap. Tapi mau buat itu patah naik. So, water level sekpo naik apa itu dan lopik po kuna, karena lah itu balap lepas cuy, no. Andalo yang mana siapa lu pertama ya, land siapa lu naik. Night wacana wacana ke jodan de, warta itu cala bari itu no itu usndi, adi ucese cala peta cek dam, ena pergi purti kan nindi poyi, dani pai ini cewa stendi water jodan de, ikra niti prawa hom ekwa ga wonder doti niti madelo ke diga ite cabal patadan rawdan ledo, so waka karna ninca ite wala ni set jesi min cabal barto no, adi alago mik cupi sta jodan de, ago ikra jodan de alari waka capa ite padindi. So ipra mi ite langlo biji min cete mik cupi sta no, ipra dager kelle clear ga cupi sta jodan de. So ఒక్కసారి ఇక్కడ చూడండి వాటర్ పై నుంచి ఎంత ఫ్లో తో వస్తుందో సో వాటికి ఎదురెక్కడానికి చేపలు అయితే చాలా ప్రయత్నం చేస్తున్నాయి మీకు కెమెరాలో ఎంత వరకు కనిపిస్తున్నాయో తెలవదు గానీ అసలు బోలెడన్ చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి మీకు ఒకసారి స్లో మోషన్ లో చూపిస్తా చూడండి చూస్తున్నారుగా చేపలు ఎలా ఎగురుతున్నాయో అంటే మొత్తం వాటర్ ఫ్లోకి ఎదురు ఎక్కడానికి అవి ఎగురుతూ ఉన్నాయి సో వాటిని చూడడానికి ఇక్కడ చాలా మంది ఊర్లో నుంచి జనాలు కూడా వచ్చినారు సో అదే విధంగా ఇక్కడ కార్నర్ లో కట్టెల సహాయంతోని వలన అయితే ఇట్లా లోపలికి పెట్టి ఆ ఎగిరే చేపలు పట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం ఆల్్రెడీ ఒక చేప కూడా పడింది మీకు చూపిస్తా చూడండి ఆ చేప ఎంత పెద్దగా ఉందో చాపను వలలో నుంచి తీయడానికి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ తిరిగి ఎక్కడ వాటర్ లో పడిపోద్దని చూశారుగా ఆల్్రెడీ జస్ట్ మిస్ అయ్యింది చాప తీస్తుంటే జారిపోయింది కాకపోతే అదృష్టం బాగుంది అది మళ్ళీ వలలోనే పడిపోవడం అయితే జరిగింది ఒకసారి చూడండి మీకు క్లియర్ గా చూపిస్తా చాప అది రవ్వాన గ్యాస్ కట్ట ఉంటది సుమారుగా ఒక 2 కేజీల వరకు అయితే ఉండొచ్చది చేపలు అయితే ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఒక రేంజ్ లో ఎగురుతున్నాయి సో మీకు కెమెరాలో చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ అవన్నీ కూడా కేజీ 2 కేజీల వరకు ఉన్న పెద్ద చేపలే సో అట్ సైడ్ కార్నర్ కూడా ఇలాంటివే వలలు కట్టినారు సో అక్కడ కూడా ఒక చేప పడింది చూడండి అట్ సైడ్ ఇంకా చేపలు ఏ రేంజ్ లో ఎగురుతున్నాయో చూడండి అందులో చేప పడింది దాన్ని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా ఆ చేప ఎంత పెద్దగా ఉండొచ్చు అదేం చేప అనేది ఈ చేప కూడా సేమ్ ఇంత ముందు దాని లాగే ఉంది అదే చేప సేమ్ అది కూడా కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో ఉంటుంది ఇక్కడ
అయితే చాలా చేపలు అయితే ఎగురుతూ ఉన్నాయి. సో కొన్ని చేపలు మాత్రం ఇటు కారణానికి వచ్చిన వలలో పడుతున్నాయి. సో మధ్యలో పడితే మాత్రం చాలా ఎక్కువ పడేవి, కానీ వల ఆగదు కాబట్టి అయితే అక్కడ కట్టలేకపోతున్నాం. అసలు ఇక్కడ ఈ చేపలు ఎంత స్పీడ్గా ఎగురుతున్నాయంటే, ఎవరో కింద నుంచి గట్టిగా విసిరైతే ఎంత స్పీడ్గా వెళ్తాయో అంతకంటే ఎక్కువ రెట్టింపు స్పీడ్తోనైతే పైకి ఎగురుతున్నాయి. అందుకే కాబోలు పైనుంచి ఎంత ఫోర్స్తో వాటర్ వచ్చినా కూడా ఎదురు సింపుల్గా వెళ్ళిపోతాయి. అసలు చూడండి, కళ్ళు మూసి తెరిచేలోపే చేప ఇక్కడ నుండి పైకి దూకుతుంది. మేము కెమెరాని చేప వైపు రొటేట్ చేసే లోపే అది దూకెళ్ళిపోతుంది. అందుకే మీకైతే స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. చూడండి, చేపలు ఇక్కడ మధ్యలో బాగా ఎగురుతున్నాయి. ఇటు కడకు కూడా ఎగురుతున్నాయి, కానీ వలలో మాత్రం పడట్లేదు. దాని పక్క నుంచే అటు పైకి అయితే ఎగురుతున్నాయి. సో అప్పుడప్పుడు మాత్రమే పడుతున్నాయి. సో చాలాసేపు అయితే వెయిట్ చేసినాం. మొత్తానికి అయితే ఒక రెండు చేపలు పడ్డాయి ఈరోజుకి. అంటే దాన్ని అలానే ఉంచి ఇక వెళ్దామని అనుకుంటున్నాం. సో ఈ వచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా చేపలు పడి ఉంటే అది తర్వాత తీసేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.